హాయ్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ టోఫల్ క్లాస్ ఈరోజు ఈరోజు మన టోఫల్ క్లాస్లో ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్కి లెజనింగ్ సెషన్ త్రీ గురించి తెలుసుకుందాం ఈ లెజనింగ్ సెషన్ త్రీలో మన టాపిక్ బేసిక్ కాన్వర్జేషన్స్ ముందుగా ఒకకాబులరీ వర్డ్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ వర్డ్ పార్క్ ఏ పబ్లిక్ ఏరియా విత్ గ్రాస్ అండ్ ట్రీస్ అందరూ పబ్లిక్ అంటే ప్రజలందరూ కూడా వెళ్ళి మనం హ్యాపీగా తిరగడానికి ఉన్నటువంటి ఏరియాని పబ్లిక్ ఏరియా అంటారు అటువంటి ఒక పబ్లిక్ ఏరియా విత్ గ్రాస్ అండ్ ట్రీస్ అంటే అక్కడ గడ్డి చెట్లు చక్కగా అందంగా ఉన్నటువంటి ఒక పబ్లిక్ ప్రదేశాన్ని ఒక బహిరంగ ప్రదేశాన్ని పార్క్ అంటారు పార్క్ అంటే మనందరూ తెలుసు వీ లైక్ టు ప్లే ఇన్ ద పార్క్ ఆఫ్టర్ స్కూల్ నాకు స్కూల్ అయిపోయిన తర్వాత పార్క్లో ఆడడం అంటే మనకు ఇష్టం మాకు ఇష్టం స్టే స్టే అంటే టు రిమైన్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్ అంటే ఒకే చోట ఉండడాన్ని స్టే అంటాం ఒక పర్టికులర్ ప్లేస్లో ఉండడాన్ని స్టే అంటారు వీ విల్ స్టే ఎట్ గ్రాండ్ హౌస్ ఫర్ ఏ వీకెండ్ ఫర్ ద వీకెండ్ మేము వీకెండ్కి మా మేము వీకెండ్లో గ్రాండ్మా హౌస్లో ఉంటాము ప్లే ప్లే అంటే టు ఎంగేజ్ ఇన్ యాక్టివిటీస్ ఫర్ ఫన్ సరదాగా ఉండే యాక్టివిటీస్లో పాల్గొనడానికి ప్లే అంటాం అంటే ఆటలాడడం మనందరికీ తెలుసు లెట్స్ గో అవుట్ సైడ్ అండ్ ప్లే విత్ అవర్ టాయ్స్ బయటికి వెళ్ళి మనం టాయ్స్తో ఆడుకుందాం బేక్ టు కుక్ సంథింగ్ ఇన్ ద ఓవెన్ ఓవెన్ అంటారు కదా ఆ ఓవెన్లో ఏదైనా వస్తువుల్ని వండడాన్ని బేక్ అంటారు కేక్లు అవి కూడా ఓవెన్లో తయారు చేస్తారు వీ డిసైడ్ టు బేక్ కుకీస్ ఫర్ అవర్ ఫ్రెండ్స్ మేము కుకీస్ని బేక్ చేయాలని మా ఫ్రెండ్స్ కోసం డిసైడ్ అయ్యాము మూవీ ఏ స్టోరీ ఆర్ ఈవెంట్ రికార్డెడ్ ఆన్ ఫిల్మ్ ఒక ఫిల్మ్ ద్వారా అంటే వీడియో షూటింగ్ ద్వారా ఒక స్టోరీని కానీ ఒక ఈవెంట్ని కానీ రికార్డ్ చేస్తే దాన్ని మూవీ అంటారు వి వాచ్ ఏ ఫన్నీ మూవీ డ్యూరింగ్ మూవీ నైట్ మేము మూవీ నైట్లో ఒక ఫన్నీ మూవీని చూసాము ఓకే ఒకకాబులరీ వర్డ్స్ విన్నారు కదా ఇప్పుడు మన లిజనింగ్ సెషన్ త్రీలో బేసిక్ కాన్వర్జేషన్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం ముందుగా మనకి క్వశ్చన్ ఏంటనేది ఒక ఆడియో క్లిప్ ఉంటుంది ఆడియో క్లిప్ విని ఆ ప్రశ్న ఏంటో మనం అర్థం చేసుకోవాలి దీనికి ఆన్సర్లుగా మూడు ఆప్షన్స్ ఉంటాయి ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి ఇవన్నీ కూడా ఆడియో క్లిప్స్లోనే ఉంటాయి అంటే ఆన్సర్ ఏ ఆన్సర్ ఏంటనేది ఆడియో క్లిప్ ఉంటుంది బి ఆన్సర్ ఏంటనేది ఆడియో క్లిప్ వినాలి సి ఆన్సర్ ఏంటనేది కూడా మనం ఆడియో క్లిప్నే వినాలి ప్రశ్న జవాబులు మూడు మూడు ఆప్షన్లు అన్నీ కూడా ఆడియో ద్వారానే మనం వినాలి వీటన్నిటిని విన్న తర్వాత ఏ రైట్ అవుతుందా లేదా బి ఆప్షన్ అనేది కరెక్టా లేదా సి ఆప్షన్ కరెక్టా అనేది మనం సరైన ఆప్షన్ని చెప్పాలి ముందుగా క్వశ్చన్ని వినండి లిసన్ టు ది ఆడియో అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ కెన్ వీ గో టు ద పార్క్ వుడ్ లైక్ టు స్టే హియర్ క్వశ్చన్ ఏంటంటే కెన్ వీ గో టు ద పార్క్ ఆర్ వుడ్ యూ లైక్ టు స్టే హియర్ మనం పార్క్కి వెళ్దామా లేదా నీకు ఇక్కడ ఉండడమే ఇష్టమా అని అడిగారు అంటే పార్క్ వెళ్దామా లేదా ఇక్కడే ఉందామా అని క్వశ్చన్ అడగడం జరిగింది ఇప్పుడు ఆప్షన్ ఏ ఏంటో అనేది ఒకసారి వినండి కెన్ వీ గో టు లైక్ స్టే హియర్ ఐ సా ఇట్ మనకి మొదటి ఆప్షన్ లో మనం పార్క్ వెళ్దామా ఇక్కడ ఉందామా అని అడిగితే నేను అది చూశాను అని ఆన్సర్ చెప్పడం జరిగింది దీనికి నేను చూశాను అని ఆప్షన్ ఏ లో చెప్పారు ఇప్పుడు ఆప్షన్ బిలో ఏముందో విందాం కెన్ వీ గో టు స్టే హియర్ ఐ వుడ్ లైక్ టు గో టు పార్క్ బి ఆప్షన్లో మనం పార్క్ వెళ్దామా ఇక్కడ ఉందామా అని అడిగితే నాకు పార్కుకు వెళ్ళడం అంటే ఇష్టం అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఆప్షన్ ఏంటో సిద్ధం కెన్ వీ గో టు ఆప్షన్ నువ్వు పార్క్కి వెళ్దామా ఇక్కడ ఉందామా అని అడిగితే నేను ఎయిట్ పిఎంకి నిద్రపోతాను అని చెప్పాడు సో ఈ మూడు ఆప్షన్స్ విన్నారు కదా ఇందులో ఏది రైట్ ఆన్సర్ ఎస్ ఆప్షన్ బిలో నాకు పార్క్ వెళ్ళడం అంటే ఇష్టం అని చెప్పినటువంటి ఆన్సర్ రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ వినండి కరెక్ట్ ఆన్సర్ విల్ యూ ప్లే క్లిప్ విల్ యూ ప్లే విత్ మీ నువ్వు నాతో ఆడతావా ఇది క్వశ్చన్ ఇప్పుడు ఆన్సర్కి సంబంధించినటువంటి ఆప్షన్ ఏ ఏం చెప్పారో ఆడియో క్లిప్ ద్వారా వినండి విల్ యూ ప్లే విత్ మీ ఆప్షన్ ఏలో నీవు నాతో ఆడతావా అని అడిగితే ఎస్ నేను ఆడతాను అని చెప్పడం జరిగింది ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఏంటో విందాం విల్ యూ ప్లే విత్ మీ గోయింగ్ టు స్కూల్ నువ్వు నాతో ఆడతావా అంటే ఎస్ నేను స్కూల్కి వెళ్తాను అని చెప్పారు ఇప్పుడు ఆప్షన్ అంటే విన్నాం విల్ యూ ప్లే విత్ మీ టుమారో ఆప్షన్ నాతో ఆడతావా అని అడిగితే నేను రేపు లీవ్ పెడుతున్నాను అని చెప్పడం జరిగింది సో ఈ మూడు ఆప్షన్స్ విన్నారు కదా ఇందులో ఏది రైట్ ఆన్సర్ ఎస్ ఆప్షన్ ఏలో నువ్వు నాతో ఆడతావా అంటే నాకు ఆడడం అంటే ఇష్టం అని చెప్పినటువంటి ఆన్సర్ రైట్ ఆన్సర్ ఓకే థర్డ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ కి సంబంధించిన ఆడియో క్లిప్ ని వినండి. లిసన్ టు ది ఆడియో అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. డు యు బేక్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే డు యు బేక్. ను బేక్ చేస్తావా? అంటే బేక్ చేస్తావా అంటే అంటే కేక్ వండడం గానీ కుకీస్ ని వండడం గానీ ఓవెన్ లో వండడానికి బేక్ చేయడం కదా అంటే నువ్వు వంట చేస్తావా అని అన్నమాట దీనికి ఆన్సర్ ఏంటో ఆప్షన్ ఏ ఏంటో ఆడియో క్లిప్ ద్వారా వినండి. డు యు బేక్? ఐ ప్లే ఫర్ టూ అవర్స్ ఎవ్రీ డే అడక్లు విన్నారు కదా ఆప్షన్ ఏలో నేను ప్రతిరోజు రెండు గంటల పాటు ఆటలు ఆడతాను అని చెప్పారు ఇప్పుడు ఆప్షన్ బి ఏంటో వినండి డూ యుక్ ఐ హేట్ దోశ టుడే క్లిప్ విన్నారు కదా ఆప్షన్ బిలో నాకు దోశ తినడం అంటే ఈరోజు దోశ తినడం ఇష్టం లేదు అని చెప్పారు ఆప్షన్ ఏంటో వినండి

యూ సీ ఓకే క్వశ్చన్ విన్నారు కదా యూ సీ దాట్ అది చూసావా ఇది ప్రశ్న ఇప్పుడు దీని ఆన్సర్స్ ఏంటో ఆప్షన్ ఏ ఏంటో వినండి డిడ్ సీ ఎస్ ఐ విన్నారు కదా ఆప్షన్ ఏలో ఎస్ ఐ డిడ్ నేను చూశాను అని చెప్పారు ఆప్షన్ బి ఏంటో వినండి సీ ఎస్ వీ క్యాన్ ఆప్షన్ బిలో ఎస్ వీ క్యాన్ అంటే అవును మనం చేద్దాం అని చెప్పారు నువ్వు అది చూసావా అంటే మనం చేద్దామని చెప్పడం జరిగింది ఆప్షన్ సి ఏంటో వినండి డిడ్ యూ సీ దాట్ ఐ గో టు బ్యాడ్ అట్ ఎయిట్ పిఎం విన్నారు కదా నేను రాత్రి ఎనిమిది గంటలకు నిద్రపోతాను అని చెప్పారు నీవు అది చూసావా అనేది మన క్వశ్చన్ నువ్వు అది చూసావా అంటే ఎస్ నేను అని చెప్పి ఏలో అన్నారు మనం చేద్దామని చెప్పి వీలో అన్నారు నేను ఎనిమిది గంటలకు నిద్రపోతాను అని చెప్పి సీలు అన్నారు సో వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ వన్ ఈ ద కరెక్ట్ ఆన్సర్ ఎస్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు ఫస్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ సంబంధించినటువంటి ఆడియో క్లిప్ని వినండి ఫిఫ్త్ క్వశ్చన్లో ఏముందంటే కెన్వి వాచ్ ద మూవీ మనం మూవీ చూద్దామా అది క్వశ్చన్ దీనికి ఆన్సర్లో ఆప్షన్ ఏ ఏంటో వినండి

ఆప్షన్ సి ఏమిటో వినండి క్యాన్ బి వాచ్ ద మూవీ ఎస్ వీ క్యాన్ ఆప్షన్ ఎస్ మనం వెళ్దాం మన సినిమాకి వెళ్దామా అంటే ఎస్ వెళ్దాం సో వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎస్ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ ఓకే స్టూడెంట్స్ ఇది వాళ్ళు మన ఇంగ్లీష్ లిజనింగ్ సెషన్ త్రీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి